Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకరిని ప్రేమించి ముగ్గురిని పెళ్ళాడి రాధిక జీవితంలో ఎంత నరకం అనుభవించిందో తెలుసా? రాధిక సినీ నటి, నిర్మాత, సీరియల్ నిర్మాణ సంస్థ అధినేత్రిగా వెండితెర, బుల్లితెరపై వెలిగిపోతోంది. దక్షిణ భారతదేశంలోని దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన రాధిక ఓ సక్సెస్ఫుల్ యాక్టర్గానే అందరికీ తెలుసు. కానీ ఆమె జీవితాన్ని పరికించి చూస్తే అనేక ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. టీవీ సీరియళ్లను మించిన ట్విస్టులుంటాయి. అవేంటో తెలుసుకుంటే కొన్నిసార్లు అయ్యో పాపం అనిపిస్తుంది. పడిలేచిన కెరటంలా ఆమె కష్టాలను అధిగమించిన తీరు చూస్తే సెహబాష్ అనాలనిపిస్తుంది. సినీ జీవితంలో ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి రాధిక తన సినీ రంగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కున్న నటి ఆమె. అయితే రాధిక పెళ్ళిళ్ళ విషయం అందరికీ తెలిసిందే. అలా పెళ్ళిళ్ళు చేసుకున్న రాధికను అందరూ వేలెత్తి చూపే ముందు ఒకసారి తను ఏ పరిస్థితుల్లో అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఆ పెళ్ళిళ్ళే ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చాయి. రాధిక ఎంతటి బాధను అనుభవించిందో చాలామందికి తెలియదు. రాధిక పెద్ద స్టార్ హీరోయిన్, కానీ తనలో ఉన్న లోపం ఏంటంటే తన గురించి తాను పట్టించుకోకపోవడం. ఈ నైజం కారణంగానే పెళ్లి విషయంలోనూ తొందరపాటు నిర్ణయం తీసుకుంది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే నటుడు, క్రియేటర్, దర్శక నిర్మాత అయిన ప్రతాప్ పోతన్తో రాధిక ప్రేమలో పడింది. 1985లో రాధిక ప్రతాప్ పోతన్ల వివాహం జరిగింది. ప్రతాప్ పోతన్ బాగా డబ్బున్నవాడు, ఒక క్రియేటివ్ పర్సన్, చాలా మంచివాడు అనుకుని రాధిక పెళ్లి చేసుకుంది. కానీ అతడు ఒక మనసు లేని వ్యక్తి అని రాధికకు తెలియడానికి ఎన్నో రోజులు సమయం పట్టలేదు. పెళ్లి జరిగిన 2 సంవత్సరాలకే అతని వ్యక్తిత్వం గురించి తెలుసుకుని అతనితో ఇమడలేక ఇద్దరు విడిపోయారు. అయితే విడాకుల తరువాత ప్రతాప్ పోతన్ రాధిక వ్యక్తిత్వం గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ రాధిక అలాంటిది ఇలాంటిది అని మీడియా ముందు చెడుగా చెప్పడానికి ట్రై చేశాడు. కానీ తన గురించి తన భర్త ఇంత చెడుగా చెబుతున్నా కానీ రాధిక ఒక్క మాట కూడా ప్రతాప్ పోతన్ గురించి చెడుగా చెప్పలేదు. అంటే రాధిక వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతోంది. 2 ఏళ్ల కాపురం తరువాత 1986లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. కానీ ఆ ప్రభావం వృత్తి మీద పడనీయకుండా సినిమాల్లో నటిస్తూనే వచ్చింది. ఆ సమయానికి ఆమె ఒక స్థాయిలో ఉంది కూడా. నిజానికి ఒక వైఫల్యం నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి, లేదంటే ఆ వైఫల్యమే మరొక వైఫల్యానికి కారణమవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కానీ తన వైవాహిక జీవితంలో ఎదురైన వైఫల్యాన్ని రాధిక ఒక పాఠంలా నేర్చుకోలేదు. మళ్ళీ బ్రిటన్ దేశస్థుడైన రిచర్డ్ హార్డీను పెళ్లి చేసుకుంది. అయితే ఈ బంధం కూడా ఎంతో కాలం సాగలేదు. ఆ పెళ్లి జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా రాధిక ఇప్పటికీ చెబుతూనే ఉంటుంది. ఒక బాధను ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయం అతనికి తెలియదు. ఆ విషయం తెలుసుకునేసరికి రాధిక సినీ ఇండస్ట్రీలో సంపాదించిన తన ఆస్తిలో సగభాగం కోల్పోవాల్సి వచ్చింది. కొద్ది కాలం తర్వాత ఆ బంధం కూడా తెగిపోయింది. వాళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు రేయాన్. ఆ కూతురే తనకు జీవితం సర్వస్వంగా అనుకుంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఇలా అనేక భాషల సినిమాల్లో నటించేసింది రాధిక. దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది. అయితే ఒకానొక సమయంలో రాధిక వెండితెర మీద కనుమరుగైంది. అసలు సినిమాలు చేయడమే మానివేసింది. ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఎక్కడా లేని అప్పులు. అప్పుడు కానీ తనకు తెలియరాలేదు. రాధిక తన గురించి తనకు తెలుసుకునే సమయానికి 1,25,00,000 అప్పు మిగిలింది. సంపాదించిందంతా పోయింది. తన భవిష్యత్తు, తన కూతురి భవిష్యత్తును తలుచుకుని కన్నీరు మున్నీరైంది. హీరోయిన్గా తాను సంపాదించిన ఆస్తి మొత్తం కరిగిపోయి ఒక ఇల్లు మాత్రం మిగిలింది. అప్పుడు ఆమెకు అర్థమైంది మనుషులు, వారి మనస్తత్వాల గురించి. డబ్బున్నప్పుడు అందరూ చుట్టూ చేరతారు, డబ్బు పోయాక కనుమరుగవుతారని రాధికకు బాగా తెలిసి వచ్చింది. అయితే రాధికకు ఆత్మాభిమానం ఎక్కువే అని చెప్పాలి. ఆస్తులు పోయినా, అప్పులు కళ్ళు ముందు మెదులుతున్నా కానీ ఎవరిని దేహి అని ఎవరిని అడగలేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఇల్లు ఒకటి కనిపించింది. 1993, 1994 ప్రాంతంలో ఆ ఇంటిని తాకట్టు పెట్టైనా, అమ్మేసైనా అప్పులు తీర్చాలి అనుకుంది. ఆ రోజు ఆదివారం. ఇల్లు కొనుగోలు చేయడానికి బయర్లు వచ్చిపోతున్నారు. అదే సమయంలో తనకు సన్నిహితుడైన నందకుమార్ రాధిక ఇంటికి వచ్చాడు. ఆయన స్వతహాగా నటుడు, జ్యోతిష్యుడు. ఆయన రాధికను ఇల్లు అమ్మవద్దు, నీకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాడు. కానీ రాధిక ఆ మాటలు నమ్మలేదు. ఇల్లు అమ్మకపోతే అప్పులు ఎలా తీర్చాలి అని నందకుమార్ను అడిగింది. అప్పుడు రాధిక దృష్టి బుల్లితెరపై పడింది. కష్టం వచ్చింది కదా అని ఇల్లు అమ్మడమా, లేక కష్టాలు గట్టెక్కే ప్రయత్నం చేయాలా అన్న సందిగ్ధంలో చివరికి ముందడుగు వేయాలనే రాధిక నిర్ణయించింది. అలా ఒక సీరియల్లో స్క్రిప్ట్తో ముందుకు సాగింది. ఒకవేళ ఆ ప్రయత్నం కూడా విఫలమైతే ఉన్న ఆ ఒక్క ఇల్లు కూడా పోయి నడి రోడ్డున పడే ప్రమాదం ఉంది అని సన్నిహితులు హెచ్చరించినా కానీ తన మీద తనకు ఉన్న నమ్మకంతో వారి మాటలు పట్టించుకోకుండా ముందడుగు వేసింది. ఇలా తన తండ్రి రాధానాయుడు తన కూతురు రయాన్ పేర్లు కలిపి రాడాన్ అనే ఒక టెలివిజన్ సంస్థను స్థాపించి సీరియల్స్తో ముందుకు సాగింది. ఇక బుల్లి తెరపై రాధికా హవా మొదలైంది. సీరియల్స్ మీద సీరియల్స్ చేస్తూ బుల్లి తెరపై విజయం సాధించింది. కేవలం ఒక్క భాషలోనే కాకుండా చాలా భాషల్లో సీరియల్స్ తీస్తోంది. బుల్లి తెరపై ఆమె విజయ పరంపరను చూసి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా నివ్వెరపోయారు. అలానే ఏక్తా కపూర్ వంటి నిర్మాతలు కూడా రాధికా టెలివిజన్ రంగంపై దృష్టి పెట్టారు. అయితే అందరికన్నా ముందుగా విజయం సాధించిన ఘనత రాధికకే సొంతమైంది. దక్షిణాది భాషలన్నింటితో పాటు గుజరాతీ భాషలోనూ రాడాన్ సంస్థ సీరియల్స్ నిర్మిస్తోంది. ఆమె తెలుగులో 2 సినిమాలు, తమిళంలో 6 సినిమాలు కూడా నిర్మించారు. త్వరలోనే హిందీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. అలాగే ఇతర దేశాలైన శ్రీలంక, అమెరికాలో కూడా టీవీ రంగంలో రాడాన్ సంస్థ అలరించబోతోంది. రాడాన్ సంస్థ స్థాపించిన 4 ఏళ్లలోనే ఒక కార్పొరేట్ సంస్థగా మారిపోయింది. అంటే 1999 నుంచి ఒక కార్పొరేట్ సంస్థగా రాడాన్ వ్యవహరిస్తోంది. ఇప్పుడు రాడాన్ సంస్థ 300 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబడుతోంది. అంటే అందులో రాధికా కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 పెళ్లిళ్లు చేసుకుని పూర్తిగా అప్పుల పాలై మళ్లీ నిలదొక్కున్న ఏకైక నటి రాధిక అనడంలో తప్పులేదు. 1995వ సంవత్సరంలో ప్రేమ కథా చిత్రం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నన్ను పెళ్లి చేసుకుంటావా అని శరత్ కుమార్ రాధికకు ప్రపోజ్ చేయగా అందుకు ఆమె నిరాకరించింది. మొదటి 2 పెళ్లిళ్ల విషయంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం గుర్తుకొచ్చింది. ఈసారి ఏదైనా కానీ తన తల్లి నిర్ణయానికి వదిలేస్తున్నానని శరత్ కుమార్కు చెప్పింది. ఆ తర్వాత శరత్ కుమార్ రాధిక తల్లిని ఒప్పించి 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా, రాహుల్ శరత్ కుమార్ కూడా ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత రాధిక 3 పెళ్లిళ్ల విషయంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొంది అన్న విషయం ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే ఎవరి విషయంలోనైనా తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అనడానికి రాధిక జీవితమే ఒక సాక్ష్యం. జీవితంలో అనేక ఒడిదుడుకుల్ని చూసిన రాధిక అటు బుల్లితెర, ఇటు వెండితెరపై దూసుకుపోతోంది. ఆమె ఇప్పుడు సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటిస్తోంది.